నందమూరి బాలకృష్ణ నటించి తాజాగా విడుదలైన అఖండ సినిమాలో ప్రేక్షకుల రోమాలను నెక్కబొడుచుకునే ఎద్దుల ఫైటింగ్ సీన్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఫిలిం సెట్ లో ఆవులు అంటే పోయి సుదాన్ పోయినాము. అక్కడ ఆవులు చూసినాక అక్కడ కోడలు కూడా చూసినాము. కోడలు చూసినాక ఈ ఆర్గానిక్ వ్యవసాయం గురించి అడిగినాము. అయితే ఈ మామూలు చేయరిది కానిపనాలి అన్నారు. అంటే మా కోడలు కూడా చూడండి అంటే చూసినాము. మా కోడలు కూడా వీడియో చూపిస్తే చిన్నపిల్లలు ఆలోచించుకుని చూసి ఈ కోడలు బాగున్నాయని సినిమా షూటింగ్ అవకాశం వస్తే వస్తారా అంటే వస్తామని చెప్పినాం. ఒకసారి పోయినాం బాలకృష్ణ సినిమాకు అఖండలో. రెండు రోజులు పోయినాయి. ఒక రోజు ఇంటి ముందర కట్టేసారు, రెండో రోజు రన్నింగ్ పెట్టారు. వాళ్ళు నచ్చినట్టు వచ్చినాయి. వెరీ గుడ్ అన్నారు. ఇక దిష్టి తల్లి పంపించండి. అక్కడ బాగున్నాయి అంటారు. దానికోసం కాకుండా నేను తీసుకునేది మాత్రం ఆర్గానిక్ వ్యవసాయం కోసమే తీసుకున్నా. ఎందుకంటే 12 ఏళ్లలో పిల్లలకు అద్దాలు వస్తున్నాయి, 20 ఏళ్ళలో పెళ్ళెండుకలు వస్తున్నాయి, కింటల్ లేక సత్తా లేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఆవు ఉన్నప్పుడే బాగున్నాం అందరం. ఆవు పోయినాక అంతరించిపోయినాక మనం ఖరాబ్ అవుతున్నాం అని నేను 25 ఏళ్ళ పాల బేరం వదిలిపెట్టి బర్ల పాలు తాగొద్దు, వాళ్ళని ఉండి చెప్తే నీతులు అయితే అని ఆవులే తీసుకోవాలని చెప్పి ఆవు పాలు తాగాలని చెప్పి ఆవుతో చెప్తున్నాను. ఇటు పెండ మూత్రం కూడా పొలాన్ని పంపిస్తా. ఇలా ఏం మందులు వేయను. వరి వేసిన బాగానే ఉంది, కూరగాయలు వేసినా బాగానే ఉన్నాయి. ఈ కూరగాయలు కూడా తినిపించాలని అందరికీ డిమాండ్ లేకుండా తినిపించిన, అంటే మీరే తెంపుకోరు, మీరే చూపుకోరు, మీరెంత నేర్చుకోరు అని ఇక్కడ గలుగురు పెట్టిన. ఆ సినిమా గురించి నడుస్తున్న చర్చకు ఈక్వల్ గా ఎద్దుల గురించి కూడా చర్చ నడుస్తోంది. ఆ ఎద్దులు చౌటుపల్ మున్సిపాలిటీ లక్కారానికి చెందిన రైతు శ్రీనివాస్ది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపాలిటీకి చెందిన శ్రీనివాస్ యాదవ్ అనే రైతు ఆంధ్ర నుండి 2 ఎద్దులను తీసుకొచ్చి వాటికి కృష్ణ అర్జున పేర్లను పెట్టి వాటికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ గిత్తల వీడియోస్ అఖండ సినిమా టీం వరకు చేరడంతో శ్రీనివాస్ యాదవ్ కి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి పిలుపు వచ్చింది. దాంతో అఖండ సినిమాలో హీరో ఇంట్రొడక్షన్ ఈ గిత్తలతో స్టార్ట్ అయ్యి అలాగే క్లైమాక్స్ లో సైతం ఫైటింగ్ సీన్ లో వీటిని వాడారు సినీ దర్శకుడు. ఆ 2 సీన్లు సినిమాలో హైలైట్ గా నిలవడంతో ప్రేక్షకుల చూపు ఇప్పుడు ఈ ఎద్దుల మీద పడింది. సినీ దర్శకులు సైతం ఎద్దుల యాక్షన్ కి ముగ్ధులయ్యి ప్రశంసించారని రైతు శ్రీనివాస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ఎద్దులను చూడటానికి పెద్ద ఎత్తున వస్తున్నారు శ్రీనివాస్ యాదవ్ ఇంటికి ప్రజలు.